వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈ యొక్క క్లాసులో ఒక ఆర్ట్ గురించి తెలుసుకుందాం మనం. ఓకే, మామూలుగా పెన్సిల్ ఆర్ట్ వేసినట్లుగా ఉండాలి అంటే మనం పిక్చర్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. కానీ ఇది చేయాలంటే మాత్రం చాలా మౌస్ ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే మౌస్ అనేది ఎంత ఈజీగా మనం మూమెంట్ చేయగలిగితే అంత ఈజీగా ఇలాంటి ఆర్ట్స్ అనేటివి వేయగలుగుతాం. అండ్ ప్రాక్టీస్ కూడా చాలా కావాలి, అంత ఈజీగా స్టార్టింగ్లోనే వేయలేం. ఓకేనా, ఇక్కడ వస్తే మనం ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక పిక్చర్ డ్రా చేసి పెట్టాను. ఓకే, చూస్తే ఇది వచ్చి ఒక ఇమేజ్, మామూలుగా కెమెరాలో కానీ లేదా ఫోన్లో కానీ దిగిన ఒక ఫోటో. అయితే దీన్ని మనం ఇలా ఆర్ట్లాగా చేసామన్నమాట. సో మీరు చూస్తే సేమ్ ఫోటోని ఆర్ట్లాగా చేసాం. సో ఇది యాక్చువల్గా అయితే ఇల్లుస్ట్రేటర్ అనే ప్రోగ్రాంలో చేశాను నేను. ఓకే, ఇల్లుస్ట్రేటర్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అంటాం. ఓకే, అడోబ్ ఇల్లుస్ట్రేటర్. సో అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో చేశాను. షార్ట్కట్లో ఏ అంటాం దాన్ని, అడోబ్ ఇల్లుస్ట్రేటర్. సో అందులో చేశాను. కానీ ఇలాంటి డ్రాయింగ్ అనేది మనం ఫోటోషాప్లో కూడా చేయొచ్చు. సో ఎలానో మనం ఒకసారి చూద్దాం. సరే, ఇవైతే క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. మనం ఒక పిక్చర్ అయితే ఓపెన్ చేద్దాం శాంపిల్ పిక్చర్స్ నుంచి. వచ్చేసి ఒక ఫోటో ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మనం న్యూ పేజీ తీసుకుందాం. న్యూ పేజీ వచ్చేసి ఒక A4 సైజ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇది క్లోజ్ చేద్దాం, ఇది కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం బ్రష్ తెలుసు ఆల్రెడీ మనకు, బ్రష్ షార్ట్కట్ B. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పినా ఒక స్మూత్ బ్రష్ని తీసుకోండి అని చెప్పింటా. ఓకే, ఇప్పుడు ఒక షార్ప్ బ్రష్, హార్డ్ రౌండ్ 3 అని ఉంది కదా. సో అలా హార్డ్ అన్న షార్ప్ అన్న ఓకే హార్డ్ బ్రష్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చి న్యూ లేయర్ క్లిక్ చేస్తున్నాను. న్యూ లేయర్ క్లిక్ చేసాం అంటే మనం ఇక్కడ ఏం డ్రా చేసినా ఆ డ్రా అంతా ఈ న్యూ లేయర్ పైనే ఉంటుంది అన్నమాట. సో అది, సో ఇది డిలీట్ చేశాను, మళ్ళీ ఒక న్యూ లేయర్. సో ఇప్పుడు మనం మొత్తం ఇంకా లైన్ అనేది ఆర్ట్ లాగా వేసుకు వెళ్ళాలి. సో ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మన కర్సర్ మౌస్ పాయింటర్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే 3 ఉంది కాబట్టి. సో మనకు అంతే ఉన్నాయి 3 అని, లేదా కొంచెం పెద్ద వేసుకోండి 4-5 దాకా. సరే, ఓకే, నేను వేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు షార్ట్ కట్స్ అని గుర్తుంచుకోవాలి, ఇంకా కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ ఇవన్నీ ఈజీగా. సో నేను ఇది ఏదో ఇలా రఫ్గా వేస్తున్నా, యాక్చువల్గా క్లియర్గా రావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఒక డ్రాయింగ్ వేయడానికి ఒక 1 అవర్ కూడా పట్టవచ్చు. ఓకే, ఇంతకుముందు చూసారు కదా ఇది. ఓకే, ఈ పిక్చర్ అయితే డ్రా చేయడానికి ఒక 1 అవర్ యూజ్ చేసింటా నేను టైం. ఓకే, 1 అవర్ టైం బట్టి ఉంటుంది. సో అది, సో నేను ఏదో ఇలా మీకు చూపించడానికి రఫ్గా డ్రా చేస్తున్నా. ఓకే, అది కూడా ఫోటోషాప్లో, అది ఇంతకుముందు డ్రా చేసింది ఇల్లుస్ట్రేటర్లో. ఓకే, అయితే ఈ యొక్క వీడియో కంటిన్యూషన్లో ఇల్లుస్ట్రేటర్ ఆర్ట్ కూడా నేను డ్రా చేస్తూ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. ఎందుకంటే 1 అవర్ టైం వీడియో మీరు చూడలేరు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఇలా మొత్తం డ్రా చేస్తూ వెళ్తున్నారు. ఇది మొత్తం మనం డ్రా చేసేది మొత్తం Layer 2 పైన పడుతుంది, అది గుర్తుంచుకోండి. మనం ఇలా ప్రతిదీ మొత్తం ఇలా డ్రా చేసాం. ఓకే, ఇంకా ఇక్కడ గ్లాసెస్.
సో ఇంతవరకు అయితే చాలు మనకు. ఇష్ట ఏదో ఎగ్జాంపుల్కి చూడడానికి కదా. సో అది ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఈ లేయర్ వన్ ఉంది కదా, ఈ యొక్క లేయర్ వన్ని డిసపోజ్ చేద్దాం. ఓకే, చూస్తే మనం ఇమేజ్ అయితే డ్రా చేసేసినాం. సో ఈ విధంగా మీకు నేను ఫాస్ట్గా చూపించాను కాబట్టి అలా వచ్చింది. ఒకవేళ స్లోగా ఓపికతోన చేస్తే ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. లైక్ ఇలా ఇక్కడ చూడండి, ఇది మనకు ఒరిజినల్ పిక్చరు, దాని పైన డ్రా చేసిన పిక్చర్ ఇలా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఓపిక పెట్టి చేస్తే మాత్రం సూపర్ అవుట్పుట్ ఇవ్వచ్చు. కాకపోతే ఇల్లుస్ట్రేటర్లో చేయడం వల్ల ఏమిటంటే మరింత లుక్ వస్తుంది, ఫోటోషాప్లో చేయడం వల్ల అంత మామూలుగా ఉంటుంది, బట్ ఏం కాదు ప్రాక్టీస్ చేయడానికి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఇల్లుస్ట్రేటర్లో పార్ట్ వేసింది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా?